బిగ్ బాస్ మొదలైన రెండో రోజే ఈ ఆట ఎలా నడిపించబోతున్నారన్న హింట్ ఇచ్చారు. నామినేషన్స్ లో దూషణలకు దిగిన కంటెస్టెంట్స్ నిన్నటి ఎపిసోడ్ లో అయితే కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. యానీ మాస్టర్ అయితే జెస్సీని ఓ ఆట ఆడుకుంటుంది. తొడకొట్టడం ఒక్కటే తక్కువ, కానీ మిగిలినవన్నీ చేసేసి జెస్సీకి చెమటలు పట్టించింది. ఇక లహరి అయితే ఆర్జే కాజల్ ని కొట్టినంత పనిచేసింది. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ముందే పసిగట్టారు, కానీ ఆర్జే కాజల్ పక్కా గేమ్ ప్లాన్ తో ముందుకెళ్తుంది. ఏ విషయంపై డిస్కస్ చేస్తే బిగ్ బాస్ కెమెరాలలో ఫోకస్ కావచ్చన్న దానిపై పిహెచ్డి చేసిన దానిలా వ్యవహరిస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో లహరి దగ్గరకు వెళ్లి, నీకు హౌస్ లో ఉన్న వాళ్ళని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయా, పెళ్లి చేసుకుంటావా, హౌస్ లో ఎవరినైనా ప్రేమిస్తావా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి కెమెరాలో బాగానే ఫోకస్ అయింది. అయితే లహరి చాలా తెలివిగా సమాధానం చెప్తూ, నాకు అలాంటి ఫీలింగ్ అయితే ఇప్పటి వరకు రాలేదు, ఇక్కడ ఉన్న వాళ్లలో సన్నీ బయట తెలుసు, ఆల్రెడీ చిల్ క్యారెక్టర్ అంటే బ్రో క్యారెక్టర్ సన్నీ, హార్ట్ టచింగ్ ఫీలింగ్స్ ఏమి రావు సన్నీ మీద, ఎందుకంటే తను చాలా చిల్ క్యారెక్టర్, తను బ్రో. ఇక శ్రీరామ్ నాకు అస్సలు తెలీదు, విశ్వగారికి మాస్టర్ కి రవికి ఆల్రెడీ పెళ్ళైంది అని చెప్పింది. దీంతో కాజల్ అక్కడతో ఆగకుండా, ఏంటి బిగ్ బాస్ సింగిల్స్ కోసం సింగిల్స్ ని తీసుకుని రావచ్చు కదా అని అనేసింది. లహరి స్పందిస్తూ, అంటే సింగిల్స్ కోసం ఇక్కడ సింగిల్స్ ని పెట్టారు కానీ కనెక్ట్ అవ్వట్లేదు అని అనేసింది. అయితే ఈ రోజు కూడా కాజల్ ఇదే తంతుని కంటిన్యూ చేసింది. తనేదో బిగ్ బాస్ హౌస్ లోకి పెళ్లి సంబంధాలు ఎఫైర్లు కుదర్చడానికే వెళ్లినట్టుగా సింగర్ శ్రీరామ్ దగ్గరకు వెళ్లి, సేమ్ నీలాంటి అమ్మాయి ఉంటే నచ్చుతుందా, ఆపోజిట్ ఉంటే నచ్చుతుందా అని అడిగింది. నాకు జోవియల్ గా బబ్లీగా ఉండేవాళ్ళంటే ఇష్టం అని చెప్పారు శ్రీరామ్. వెంటనే హమీదాని చూపిస్తూ శ్రీరామ్ తో కొత్త ట్రాక్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్.